ప్రస్తుతం మంత్రిత్వ శాఖల్లో అన్నిటికంటే ఒక కీలకమైంది పౌర సరఫరాల శాఖ అనేది. ఎందుకంటే దాన్ని అంత చిన్నదిగా చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ బరువు బాధ్యతలతో కూడుకున్నది. పైగా నాదెండ్ల మనోహర్ ఎంతవరకు నెగ్గుకు రాగలరు, ఆ శాఖకు సంబంధించి ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే చర్చ అయితే మొదలైంది. ఆయన అయితే కాస్తంత సీరియస్గానే ఉన్నారు. పైగా ఆయన కూటమిలో ఉన్న మంత్రి కాబట్టి, జనసేనకు సంబంధించిన మంత్రి కాబట్టి ఇండివిజువల్గా ఆయన డెసిషన్స్ తీసుకుని ముందుకు వెళ్తారన్న నమ్మకాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఏంటి ఈ శాఖలో ఎటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, పాత వాటిని మళ్ళీ మార్చే అవసరం, లేదంటే ఆ నిర్ణయం ఆయన తీసుకుంటారా లేదా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి చాలా లింక్ అయి ఉంటాయి పౌర సరఫరాల శాఖతో అనేది. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, ఇంటికే సరఫరా చేయడం అని, కొన్ని వెహికల్స్, వాళ్ళకి ఒక కొత్త ఉపాధి. అది ఎప్పుడైతే వచ్చిందో చాలామంది రేషన్ డీలర్లు మేము ఉపాధి కోల్పోయామనో, ఇంకా మాకేం లేకుండా పోతుందనో, రకరకాల అక్కడ ఏదో అక్రమాలు అవన్నీ జరిగిందని ఆరోపణ తీసుకున్నారు. నేను మళ్ళీ అటువంటిదే ఇప్పుడు ఈయన ముందుకు వస్తుంది, వాళ్ళందరూ మళ్ళీ రేషన్ డీలర్లు అందరూ ఈయనతో వచ్చి మాట్లాడుతున్నారు, రేషన్ సంఘాలు అది మాట్లాడుతున్నారు. మార్పులు ఏమన్నా చూడబోతామా, లేదంటే దాన్నే కంటిన్యూ చేస్తే మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి వీళ్ళ ముందు? ఇది ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశం. అవును, వాస్తవంగా ఇది పెట్టిన టైంలో మనం అనుకున్నాం రేషన్ షాపులు వాళ్ళు ఫీల్ అవుతారు. అవును, అయితే ఇందులో మంచి జరిగింది ఏంటంటే రేషన్ షాపుల వాళ్ళని ఎత్తేలా, రేషన్ షాపుల వాళ్ళకి అందేటటువంటి ఏది అక్రమ సంపాదన ఆగింది. సరుకు రేషన్ షాప్కే వస్తుంది, అక్కడిచ్చి ఈ వెహికల్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అవును, కాబట్టి రేషన్ షాప్ డీలర్కి వచ్చే కమిషన్ ఏం ప్రాబ్లం రాలే. అయితే వాళ్ళు పెంచమని అడుగుతున్నారు, అంతవరకు నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి నష్టం ఏం జరిగింది, సాధారణంగా ఇప్పుడు ఒక 1000 కార్డులు ఉన్నాయనుకోండి, 1000 కార్డుల్లో బియ్యం తీసుకునే వాళ్ళు 300-400, 600 కార్డుల వాళ్ళు బియ్యం తీసుకోరు. దానికి బదులు అంత చింతపండు, అంత బెల్లం, ఇట్లా 10 కిలో ఒక 20 కిలోల బియ్యానికి ఓ 0.25 కిలో చింతపండు, ఓ 0.25 కిలో బెల్లం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ అంతమంది. అది వీళ్ళు ఎంత కమ్ముతారు, కిలో 10 రూపాయలకు అమ్ముతారు. 20 కిలోలకు 200 రూపాయలు వస్తుంది, వీళ్ళకి ఇచ్చేది 40 రూపాయల నుంచి 50 రూపాయలు. వాస్తవంగా అసలు బయట మనం అది కొంటే బియ్యం ఎంత అవుతుంది, మినిమం 35 రూపాయలు. ప్రభుత్వం కొంటుంది 35 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 34 రూపాయలు ఇస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పిలికి పెట్టుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఫ్రీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, కాబట్టి చాలా హ్యాపీ. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, అది మనకున్నది 1,47,00,000 రేషన్ కార్డు, రేషన్ కార్డు అవును, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 85 లక్షల మందికి. ఓకే, ఇప్పుడు అవి ఉంచుతారా తీసేస్తారా మిగతాది? ఇవి అనర్హతే, నో డౌట్. ఎందుకంటే కేంద్ర నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మనకి 85 లక్షల మంది ఎలిజిబుల్, మిగతా వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్. జగన్ చాలాసార్లు వెళ్ళి అడిగాడు నరేంద్ర మోడీ ఒప్పుకోలా, దాదాపు 60 లక్షలు రేషన్ కార్డు తీసేస్తారా ఉంచుతారా, ఇది ఆయన మీద ఉన్నటువంటి ఓ పెద్దది. తీసేస్తే పెద్ద రచ్చ, ఒకటి కాదు రెండు కాదు, 60 లక్షలు తీసేయాలి. తీసేస్తే పెద్ద రచ్చ, చాలా రచ్చ అవుతుంది. తీయకపోతే అనర్హులకి వెళ్తున్నట్టు, వాళ్ళు తింటలా. ఎందుకు అసలు ఈ రేషన్ కార్డు ఉంది, ఇది ఫస్ట్ ఆలోచించాలి. వైట్ రేషన్ కార్డుకి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటే నాదెండ్ల మనోహర్ చదువుకున్నాడు, బాధ్యత కలిగినటువంటి వాడు, సరిగ్గా చర్చించి పబ్లిక్తో కూడా చర్చించి చేయగలిగితే బాగానే ఉంటుంది. ఎందుకు వాళ్ళు వైట్ రేషన్ కార్డు అడుగుతున్నారంటే ప్రతి సంక్షేమ పథకానికి దాంతోనే లింక్ అర్హత, అట్లాగే ఆరోగ్యశ్రీకి దాంతో లింక్ లింక్ ఉంటుంది. మనకి మధ్యతరగతి వాళ్ళు కూడా సంక్షేమ వద్దంటలా, అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు, ఫ్లాట్లు ఉన్నోళ్ళు, సొంత ఇళ్ళు ఉన్నోళ్ళు కూడా వద్దంటారు, ఇస్తే తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చారు మేము తీసుకున్నాం, వాళ్ళు అడిగారు మేము ఇచ్చామంట, అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకోండి, వాడికి ఇచ్చావుగా వీడికి ఇచ్చావుగా అంటారు. ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియా అంటే దీంట్లో ఒక రీజనింగ్ ఉంటుందండి, అందరినీ దొంగలు చేయడం. ప్రాక్టికల్గా ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ తన పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ ఇచ్చేసుకుంటుంది, వాళ్ళు ధనవంతులైనా సరే. ఇచ్చుకున్నప్పుడు వీళ్ళు రెండో వాళ్ళు అడుగుతారు కదా క్వశ్చన్, ఏమంటారు వాడికి అదిగో అంత పెద్ద బిల్డింగ్ ఉందో, వైట్ రేషన్ కార్డు ఉందా లేదా అని నిలదీస్తారు. ఈ నిలదీసే పరిస్థితి రాకుండా నువ్వు కూడా తీసుకుపో అంటున్నారు. అట్లా ఇప్పుడు 1,47,00,000 మందికి వచ్చింది. ఇప్పుడు అదేమైంది, 60 లక్షల వారం భరిస్తారా, నెంబర్ వన్. రెండోది మీరన్నట్టు ఇప్పుడు రేషన్ డీలర్లు మా ఉపాధి దెబ్బగొట్టాడు, మా ఉపాధి దెబ్బగొట్టాడు, కరెక్ట్, వాళ్ళకి అదనపు సంపాదనకి దెబ్బగొట్టాడు. ఇప్పుడు మరి వీళ్ళ ఉపాధి పోయినట్టు అవుద్దిగా,
ఈ వెహికల్స్ వాళ్ళ లోన్లు తీసుకుని దాని మీద వాళ్ళు వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ ఇద్దరికి ఇస్తున్నారు. వేల ఉపాధి పోయినట్టుగా కొన్ని వేలువి ఇప్పుడు మరి వాళ్ళకేం ఆల్టర్నేట్ చూపెడతారు? లేదు, ఇది అది కంటిన్యూ చేయడం అంటే భారం ఎలా చేస్తారు డిపార్ట్మెంట్ మీద? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది బియ్యమే, మిగతా కందిపప్పు ఏ ఇస్తుంది? అది ఆ రేటుకి ఇస్తుంది. అంతేగాని ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ ఖర్చులన్నీ ఇవ్వదు, అది కమిషన్ ఇస్తుంది. వాళ్ళు ఎక్కువ కమిషన్ అడిగితే అది ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అందులో ఇప్పటికే 60 లక్షల మంది భారం రాష్ట్రం మోస్తుంది. అంటే డోర్ డెలివరీకి సంబంధించి ప్రాక్టికల్ గా కొంతమంది వినిపిస్తున్న సమస్య అదే, నన్ను నాదెండ్ల గారి దగ్గర కూడా వినిపించారట. డోర్ డెలివరీ సౌకర్యం బాగానే ఉంది, ఇంతకు ముందు 1 నుంచి 10వ తేదీ వరకు ఎప్పుడైనా మేము వెళ్ళి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఆ వెహికల్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూసి ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మిస్ అయ్యే పరిస్థితి, అంటే ఒక ఫ్రీడమ్ అయితే కోల్పోయాం కొంతమంది వాదన. ఇంటికి వచ్చి ఇవ్వడం బాగానే ఉంది, అది కూడా వీచివరిని ఎక్కడ అంటే పాత పద్ధతిని మళ్ళీ తీసుకొస్తారా అనేది కూడా డౌట్ రేజ్ అవుతుంది. అది వీళ్ళు ఆడిచ్చే నాటకం అంతేనా, ఎవరు రేషన్ షాప్లో ఆడిచ్చే నాటకం. ఇప్పుడు దాంట్లో కూడా ఆ ప్రొవిజన్ ఉంది, ఇక్కడ తీసుకోపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమని. బేసిక్ చేతనైతే ఆ పని చేయండి, ఇక్కడికి వచ్చి తీసుకోమని. అక్కడ ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే జనాలు మోసుకొచ్చేటటువంటి ఓపిక ఉండేది, ఇప్పుడు ఆ ఓపికలు లేవు. ఏది రేషన్ షాప్ నుంచి బియ్యం బియ్యం మెయిన్ సమస్య, 20 కిలోలు అట్లాగే ఉంటది, 25 కిలో అంత మోసుకుని రావాలంటే భారం. ఏ రిక్షాలోనో పెట్టుకుని వస్తే కష్టం, లేదా ఇంట్లో మగాళ్ళు పని మానేసి ఆ పని మీద ఉండాలి, లేదా ఇంట్లో ఎవరో ఒకళ్ళు పని మానేసి ఆ రోజు పోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాళ్ళ పేరేంటి వాలంటీర్ల ద్వారా ముందే మెసేజ్ చేస్తున్నారు, ఈ రోజున ఈ టైంకి వస్తుందని. ఆ టైంకి ఉంటున్నారు అంతే. వీళ్ళు అనేది ఏంటి, రేషన్ షాప్ అయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటుంది, ఉండదు అది కూడా, టైమింగ్స్ ఉంటుంది దానికి కూడా, టైమింగ్స్ ఉంటాయి. అంటే 10 రోజుల పాటు ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఇది కూడా 10 రోజుల లోపలే తీసుకొస్తారు. ఇప్పుడు ఈ వారం ఇక్కడ ఒక ఏరియాకి ఒక వీధికి ఏదో ఒక రోజు వస్తాడు, 10 రోజులు డైలీ రాడు కదా. పక్క రోడ్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడైనా తీసుకుంటారేమో. ఇదేమి మొత్తం వేరే దేశాలకు పోదు కదా, అక్కడ లేదా దీంట్లో ప్రొవిజన్ కూడా ఉంది. అదే బండి దగ్గర తీసుకోవాలని కూడా లేదు, మనకి కనబడ్డ ఏ బండి ఒకటి దగ్గర ఆపి తీసుకోవచ్చు. అవును, ఫింగర్ వేసి మరి ఇంకేం బాధ, ఎక్కడైనా తీసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు కదా, ఏ ఊర్లైనా తీసుకోవచ్చు. మరి ఇంకేంటి బాధ అసలు నన్ను అడిగితే అక్కడ, అది చాలా మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇది ఎంత భరిస్తారు, మామూలుగా సివిల్ సప్లైస్ లో ఈయన ఒక మంచి పని చేశారు, కందిపప్పు పంచదార చింతపండు ఇవన్నీ కూడా ఇవ్వాలని మంచి నూనె అయ్యి ఇవ్వాలనుకో, ఎందుకంటే ధరలు పెరిగినటువంటి సందర్భంలో అది అవసరం. అది అతని పేరేంటి కొడాలి నాని చేతకాల, తర్వాత వచ్చిన సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చేతకాల. అంటే జగన్ కి చెప్పి ఒప్పించే ధైర్యం వీళ్ళకి ఎవరికి లేదు, అంత ఇంట్రెస్టెడ్ కూడా లేదు. ఎంతసేపు అవతల పార్టీలను బూతులు తట్టడం దగ్గరే సరిపోయింది, కాబట్టి అవ్వలేదు. అది అది ఇక్కడ పర్టికులర్ గా చూస్తారు. రేషన్ కార్డుల విషయంలో కూడా నాదెండ్లకు ఒక సవాల్ అవుతుంది, ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు రేషన్ కార్డులోకి కేంద్రం లెక్క ఒకటి, ఆంధ్రప్రదేశ్ లెక్క ఒకటి అయినా, ఇంతకుముందు మనం కూడా చాలా ఆడుకున్నాం. పరిటాల సునీత్ గారు ఉన్నప్పుడు అసలు రేషన్ కార్డులే తీయలేదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ జగన్ వచ్చాక బియ్యం కార్డు సెపరేట్ చేసేసారు, కార్డు సెపరేట్ చేసేసారు, దాని మీద కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఆయన బొమ్మలు ఇవన్నీ. ఇప్పుడు ఈయన జనసేన మంత్రి కాబట్టి ఒక రకంగా జనసేన పార్టీ, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే మేము వస్తే పెళ్ళి అయిన వెంటనే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు కూడా ఇచ్చేస్తామనే డైరెక్ట్గా ఆయన ఇచ్చిన ఒక హామీ. అలా చూసుకుంటే ఇప్పుడు రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెంచుతారా, లేదంటే అనర్హత పేరుతో తగ్గిస్తారా, అదొక సవాలా నా దేంట్లకి? అది చూడాలి. అంటే అసలు పాలసీ వీళ్ళు ఏం తీసుకుంటారండి, అయితే వీళ్ళు బహిరంగంగా చెప్పి చెయ్యరు. నన్ను అడిగితే వీళ్ళకి ఒక ఫార్ములా ఉంటుంది, గతంలో కూడా తీయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ముందు 2-3 నెలల పాటు ఈనాడు జ్యోతి ఇలా మీడియాలో వస్తుంటాయి, అనర్హులకు బోల్డ్ అంతమందికి ఇచ్చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు తీసుకుని ఇచ్చారు, వాలంటీర్ డబ్బులు తీసుకుని ఇచ్చారు, నాయకులు డబ్బులు తీసుకుని ఇచ్చారు, దొంగలు వాళ్ళు దుర్వినియోగం చేసేసారు, ప్రజా సొమ్ము తినేస్తారా, వాళ్ళందరూ లోపలయ్యాలి, ఇట్లాంటిది రాసుకొస్తారు. ఆ తర్వాత దాని మీద ఇన్స్పెక్షన్ పెడుతున్నాం అని బిగిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళనే సరెండర్ చేయమని ఇట్లా పెట్టుకొస్తారు, ఆ తర్వాత తీసేయడం ఇట్లా పెట్టుకొస్తారు. కాకపోతే అది పాత రోజుల్లో అయితే ఇట్లాంటి ఒక గేమ్ అంతా నడిచింది, కానీ ఇవాళ తీస్తే ఒప్పుకునే పరిస్థితులు ఉండరు, ఇవ్వకపోతే పట్టించుకోకపోవచ్చేమో, కానీ తీస్తే ఒప్పుకోరు, కానీ తీయకపోతే కష్టం. ఎందుకంటే 60 లక్షల మందికి అదనంగా భరించడం అనేటువంటిది ఆషామాషి కాదు. అందులో ఇక్కడ ఏమైంది, 2 రకాల బియ్యం వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం, అది 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తారు, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తుంది. అది ఉచితము, ఇది 1 కిలో, ఇది 5 కిలోలు, 10 కిలోలు ఒక్కొక్కరికి, 4 ఉంటే 40 కిలోలు. అవును అవును, అంటే
20 రూపాయలకి 40 కిలోలు బియ్యం వస్తుంది. ఇది ఎవరొద్దు అనుకుంటున్నారు? 40 కిలోలు ఇంటూ వాళ్ళు 10 రూపాయలకి అమ్ముకున్నా 400 వస్తున్నట్టు, ఎవరొద్దు అనుకుంటారు? మామూలుగా 400 ఏమి లేదు అనుకుంటాం, కానీ ప్రతిదీ రూపాయి చూసుకునే రకమే పూరి ఎప్పుడు కూడా. అయితే దానికంటే కూడా అదొక ఆస్పెక్ట్ ఉంటుంది, సివిల్ సప్లైస్కి అసలు సమస్య ఉంటుంది, సరుకు కొరతలో ఉన్నవి ధరలు ఎక్కువ ఉన్నవి అందుబాటులోకి తీసుకురావడం అన్నట్టు. అది నాదేళ్ల ముందున్న అసలు సవాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదనపల్లి ఇక్కడ టమోటా 100 రూపాయలు అయిపోయిందట, ఇప్పుడు ఇక్కడ మరి అప్పుడు 120-150 అంటారు. ప్రభుత్వాలనే తిడతారు తప్పించి జనం ప్రకృతి వైపు ఇచ్చి ఇది 2 నెలలు ఉంటుంది సమస్య. ఇప్పుడు అవి ఏ మహారాష్ట్ర నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టాలి, లేదా అక్కడ రైతుకి ఎంత ఇస్తున్నారో చూడాలి. ఒకవేళ రైతుకి 50-60 ఇస్తున్నారు అనుకోండి, అది మనమే కొనేసుకుని తీసుకురావద్దు, దీనికి బడ్జెట్లు కావాలి. రైతు బజార్లో పెట్టడం లేదా ప్రభుత్వం తరపున సెంటర్లో పెట్టించడం, చంద్రబాబు గారి టైంలో కూడా పెట్టారు, ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు అందుబాటులో తీసుకురావడం. నన్ను అడిగితే దానికంటే సివిల్ సప్లై స్టోర్స్ లాగా రేషన్ షాపులు మార్చేసి నెల పొడుగునా కొనుక్కోమంటే సబ్సిడీ ధరలకి, పండగ వీళ్ళని జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు. అంటే అప్పుడు ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తాయి, అంతే అందరికి వస్తాయి, అంతే. అవసరమైతే పింక్ వాళ్ళకి కూడా పెట్టండి, సమవీయాన్ని 25 రూపాయలకు పెట్టండి తీసుకొచ్చి, అది పెట్టేస్తే ఈ వైట్ రేషన్ కార్డు సమస్య తగ్గుతుంది. అవును అవును. ఆ బియ్యం కొనకుండా ఎందుకు వేస్ట్? ఇది 25 రూపాయలు కొనుక్కుంటారు కదా, పంచదార వేలకు కూడా ఇవ్వండి, పంచదార వేలకు కూడా 2 కిలోలు ఇవ్వండి, గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు దీన్ని ఇది సమస్య పరిష్కారం కావాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే వైటు పింక్ తీసుకోండి, లేదా వైటు మీ పసుపు కార్డు పెట్టుకోండి, ఏదో ఒక కార్డు పెట్టండి, పెట్టేసి వైట్ రేషన్ కార్డు 85 లక్షల మందికి ఉండేవ్వండి, మిగతా 60 లక్షల మందికి అది ఇవ్వండి, వాళ్ళకి 25 రూపాయల కిలో బియ్యం లేకపోతే 10 రూపాయల కిలో బియ్యం తీసుకోమనండి. వద్దు, అసలు బియ్యమే లేకపోయినా నష్టం లేదు నన్ను అడిగితే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు 200 రూపాయలకి 400 అమ్ముకునేటప్పుడు ఎందుకు అది? దానికంటే కూడా దానికి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించండి, పంచదార, కందిపప్పు, చింతపండు, నూనె ఇట్లాంటి వాళ్ళకి అందేలా చేయండి, లేదు 25 రూపాయలకి ఆ సన్న బియ్యం పెట్టండి కొనుక్కోమని చెప్పి. అప్పుడు రేపు పొద్దున ఈ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కూడా మాకు అది కావాలని అడగచ్చు, అడుగుతారు. ఇది 25 రూపాయలకి అమ్మడం కష్టం కాదు, నన్ను అడిగితే సోనా మసూరి బియ్యము వాళ్ళకి ఎంత పలుకుతోంది? 2,000-2,500 పలుకుతోంది ఓ రైతుకి, 2,000-2,500 ఏది మూట క్వింట, దాన్ని ఈ తాలు ఇదంతా తీసేస్తే 75 కిలోలు వస్తుంది, 70-75 కిలోలు వస్తుంది. అంటే నోక, ఓక, తౌడు అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అప్పుడు 2,000 రూపాయలకి 70 కిలోలు వచ్చినట్టు మనకి, అంటే మీకు ఈజీగా ఇంకో 4 రూపాయలు లాభమే మిగులుద్దిగా ప్రభుత్వానికి, అది ఖర్చులు కిందకు పెట్టుకోండి చక్కగా. అప్పుడు రైతుకి వెంటనే డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది, మంచి బియ్యం ఇచ్చినట్టు ఉంటుంది. ఇది నేను ఎప్పటి నుంచినో మొత్తుకుంటున్నా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి నేను ఈ మాట మాట్లాడుతూనే ఉంటున్నా, ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి, తీసుకోరు, అదే సమస్య. నాదెళ్ల మనోహర్ గారికి కొంచెం ఇండివిజువల్ గా ఆయన డిసిషన్స్ తీసుకునే అంత అవకాశం ఉంటుంది, అంటే ఆయన జనసేన తరపు ఉన్నారు కాబట్టి, టీడీపీ కాదు కాబట్టి ఖచ్చితంగా నేనైతే అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నన్ను వెళ్ళేసి తప్పు పెట్టారు, అది మంచిది. అయితే బడ్జెట్ విషయంలో మళ్ళీ వాళ్లే కదా అప్రూవ్ చేయాల్సింది, అదే అవును. ఇది పాలసీ తీసుకోవాలన్నా అందరు కూర్చుని తీసుకోవాలి, అంటే ఈయన ఒక ప్రపోజల్ పెడితే కేబినెట్ ముందు జరగదు, అది ఆమోదం పొందుతుందా లేదా అనేది అనుభవం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక సవాల్ అవుతుందా నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖకు సంబంధించి? చాలానే ఉన్నాయి ఆయన మార్చడానికి, లేదంటే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలైతే ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుంది చూద్దాం.